బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్కారం మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ సుమన్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత లక్ష్మి అమ్మ గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ నూతనంగా కొత్త దంపతులు పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని కొన్ని రోజులు జీవితాన్ని ప్రయాణం అసలు కరెక్ట్గా స్టార్ట్ చేయాలంటే టైం పడుతుంది కదా నన్ను అడిగితే అడ్జస్టింగ్ మెంటాలిటీ ముందు కొత్తగా ఆ అమ్మాయి ఒక కొత్త ఇంట్లోకి కొత్త మనుషుల మధ్యలోకి వస్తుంది కాబట్టి అబ్బాయికి ఉండాలి అంటాను మీరేమంటారు అసలు ఎట్లా ఉండాలి మీరన్నది రెండు ఆస్పెక్ట్స్లో కరెక్ట్ ఒకటి ఏమిటంటే వయసులో పెద్దవాడు గనక సర్దుబాటు తెలిసి ఉండాలి మొదటి మాట అంతే కదా అవునమ్మా కనీసం ఆరోగ్యకరంగా ఉండడానికి ఐదేళ్ల డిఫరెన్స్ గురించి మాట్లాడాం కనీసం మూడేళ్ళన్నా ఉంటుంది మూడేళ్ల అనుభవం ఎక్కువ గనక లోకాన్ని మూడేళ్ళు ఎక్కువ చూశాడు గనక తాను సర్దుకోవడానికి అలవాటు పడాలి ఒకటి రెండోది ఇంకో ఉద్దేశం ఏమిటంటే ఆ అమ్మాయి వేరే ప్రదేశం నుంచి వస్తుంది అక్కడున్న అలవాట్లు ఆ పద్ధతులు వేరు ఇక్కడికి అవి మారతాయి కనుక సర్దుకోవడానికి అవకాశం ఇవ్వాలి తను తనకి వాతావరణం మారలేదు కనుక వాతావరణం మారలా కొంచెం అలవాటు ఒకటే మార్చుకోవాలి భార్యతో కలిసి ఉండడం అన్నది అది తప్ప మిగిలిందేది లేదు గనక ఎక్కువ సర్దుకోవాల్సింది ఆ అమ్మాయి గనక తాను వీలైనంత వరకు అమ్మాయితో సర్దుకోవడం అలవాటు చేయాలి కానీ అంత రివర్స్ చెప్తారు అందుకని ఈ రెండు ఈ రెండు అందుకే రెండు దృష్టికోణాలతో అబ్బాయి సర్దుకోవాలని మీరు చెప్పింది కరెక్ట్ అన్నాను కానీ మీరు అన్నట్టు రివర్స్ చెప్తారంటే అమ్మాయికి చెప్తారు వెళ్ళి సర్దుకోమని ఎందుకు చెప్తారు అది కూడా అవసరమే ఎందుకంటే చిన్నప్పటి నుంచి తాను పుట్టినప్పటి నుంచి ఏ వాతావరణంలో పెరిగిందో ఆ వాతావరణానికి భిన్నమైన వాతావరణానికి వెడుతున్నప్పుడు అక్కడ సర్దుకోవాల్సిన అవసరం ఉంది అమ్మాయికి ఇతడికి వాతావరణంలో సర్దుకునే అవసరం లేదు ఈ అమ్మాయికి వాతావరణం సర్దుకోవాల్సిన అవసరం ఉంది కనుక అతనేమో అమ్మాయితో సర్దుకోవడం అలవాటు చేసుకోవాలి అమ్మాయి నెమ్మదిగా ఇక్కడ వాతావరణానికి సర్దుకోవడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే అన్ని పద్ధతులు ఒకే రకంగా ఉంటాయని చెప్పలేం ఎందుకంటే జిల్లా జిల్లాకి అలవాట్లు మారతాయి అంతెందుకు అలవాట్లు మారుతా మనిషి మనిషికి కూడా మనిషి ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఒక కుటుంబంలో ఉన్నాం గనక అభిప్రాయాలు అలవాట్లు తేడా ఉన్నా సర్దుకుపోవడం అలవాళ్ళంతేలే వీళ్ళు ఇంతేలే అనుకుంటూ సర్దుకుపోతాం ఇక్కడికి వచ్చేటప్పటికి లేవగానే కాఫీ తాగే అలవాటు ఉన్న ఉన్న వాళ్ళు ఉంటే టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే ఏమి తాగన తాగడం అలవాటు లేని వాళ్ళు ఉంటే అక్కడ మొదలవుతుంది సమస్య మా ఇంట్లో ఆ అమ్మాయి అందనుకోండి ప్రాబ్లం వస్తుంది అందుకని అమ్మాయి అనకూడదు అమ్మ మీ ఇంట్లో అలవాటు ఉందా అని వీళ్ళు అడగాలి ఈ చిన్న తేడా ఏమిటి అమ్మాయి అలవాట్లు అని తెలుసుకోవాల్సిన అవసరం అబ్బాయికి ఉంది ఈ ఇంట్లో ఏమున్నాయో దేనికి సర్దుకోవాల్సి ఎందుకంటే కలిసి ఉంటున్నాం గనక విడిపోదాం అని అనుకోవట్లేదుగా నేను గొప్ప నువ్వు గొప్ప అనే పోటీ కాదు భార్యాభర్తల మధ్య పోటీ వచ్చినప్పుడే సమస్యలు ఉన్నాయి పోటీలు కాదు ఉండాల్సింది కలిసిమెలిసి ఉండాలి కనుక అలవాటు చేసుకోవడం కోసం ఇక్కడ దానికి అలవాటు పడడం కోసం నెమ్మదిగా ప్రయత్నం చేసే పద్ధతి అమ్మాయి దగ్గర ఉండాలి అమ్మాయికున్న అలవాట్లని మారేదాకా అనుకూలంగా ఉండవలసినటువంటి అవసరం వీళ్ళకు ఉండాలి రెండు పక్కల ఉండాలి కానీ అమ్మ ఒక పక్కన ఉన్నట్టయితే అది సప్రెషన్ అవుతుంది అవతల వాళ్ళని అణగదొక్కినట్టు అవుతుంది అణగదొక్కకుండా తనకి ఇద్దరూ కూడా సమంగా సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా చాలా అవసరం అమ్మా ముఖ్యంగా వాళ్ళదే ఉంది వేరే కాపురం పెట్టుకుంటే వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు అసలు సమస్య లేదు మరి కదా కానీ అత్తగారు మొదలైన వాళ్ళు కుటుంబ సభ్యులు ఉన్న చోటకి అమ్మాయి వచ్చింది అనుకో వాళ్ళు అమ్మాయిని అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలమ్మా కోడలి మంచితనం ఎప్పుడు కూడా అత్తగారి మీద ఆధారపడి ఉంటుంది అత్తగారి మంచితనం కోడలి మీద ఆధారపడి తర్వాత రోజుల్లో ముందు అత్తగారి మంచితనం కోడలి కోడలి మంచితనం అత్తగారి మీద ఆధారపడడం మొదలు ఆ తర్వాత అత్తగారి మంచితనం కోడలి మీద ఆధారపడడం తర్వాత ఉంటుంది అందుకని అత్తగారు ఒక్కళ్ళే కాదు కుటుంబ సభ్యులు చాలా మంది ఉంటారు కదా ఇళ్లల్లో కానాడు పడవచ్చు లేదా జాయింట్ ఫ్యామిలీ అయితే బావగారు తోడుకోడలు ఉండుండొచ్చు ఇంట్లో ఇంకెవరైనా కూడా ఉండుండొచ్చు ఉంటారు కదా మన భారతీయ సంస్కృతిలో ఎవరైనా ఆదరించే వాళ్ళు లేనటువంటి వాళ్ళని ఇంకో కుటుంబం ఆదరించే పద్ధతి ఉండేదమ్మా ఇప్పుడు కనపడ ఇప్పుడు లేదు కానీ ఎవరికైనా భర్త పోయారనుకోండి పిల్లలు లేరు అనుకోండి వాళ్ళని వీళ్ళు వీళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు ఈ కుటుంబంలో ఒక ఎక్స్ట్రా మెంబర్ ఉండిపోతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా పూర్వకాలం ప్రతి ఇంట్లోనూ దూర బంధువుల్లో ఎవరైనా సరే ఇలా చూసేవాళ్ళు లేని వాళ్ళు ఇళ్ళల్లో చేరిపోవడం ఈ ఇంట్లో వాళ్ళకన్నీ పనుల్లో వాటిల్లో సాయం చేస్తూ ఉండడం కలిసిమెలిసి ఉండడం జరుగుతుంది వీళ్ళు కూడా ఉండారు కదా ఒక్కోసారి చాలా అణిగి ఒక్కోసారి వీళ్ళు పొలలు పెడుతూ ఉంటారు అందుకని అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండేటట్టుగా గమనించుకుంటూ ఉండాలి కనుక అమ్మాయి ఈ వాతావరణానికి అలవాటు పడేదాకా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలమ్మా అమ్మాయి కూడా నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు కనుక నేను అట్లాగే ఉంటానని కాక ఇక్కడ వాతావరణానికి అలవాటు పడే ప్రయత్నం చేయాలి మొదటి మెట్టు అబ్బాయి వారి కుటుంబ సభ్యుల నుంచే ఉంటుంది రెండో మెట్టు అమ్మాయి పక్షాన్ని ఉంటుంది జనరల్ గా మీ అనుభవంతో చెప్పండమ్మా ఎక్కడ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి ఎక్కడ ఆ మిస్ మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది కొత్తగా పెళ్ళైన జంటకి జంటారా కుటుంబానికి అంటారు కుటుంబంలో అయినట్టయితే పుట్టింటి అమ్మాయి పుట్టింటి వారి మీద చులకన అభిప్రాయం అత్తగారికి ఉంటే మొదలవుతుందమ్మా ఆ అత్తకి మొదలవుతుంది అమ్మా అక్కడ కూడా వీళ్ళే పెత్తనం చేస్తారు ఇట్లాంటి వాళ్ళు ఇటు కోడల్ని చులకం చేసే వాళ్ళు అమ్మాయి అత్తగారింట్లో కూడా వీళ్ళే పెత్తనం చేసేటి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు అమ్మాయికి నేను ఒక మంచి మాట చెప్తారు ఏమంటే మా అల్లుడమ్మ ఎంత మంచివాడు మా అమ్మాయి గీసిన గీటు దాటాడు కానీ నా కొడుకున్నాడే పెళ్ళం కొంగుబట్టు తిరుగుతాడమ్మా చవట అంటుంది ఇదే చాలా అర్థమైపోయిందా ఇదే మాట వింటాం కదా ఇంతే ఇంతే ఇంతకన్నా ఇంకేం లేదు ఇంకా మా అమ్మాయి ఉంది ఏడు రోజులకు ఒకసారి తలంటి పోసుకుంటుందమ్మా మా కోడల వారం 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 పోసుకుంటుంది అది సమస్య వారం అన్నా ఏడు రోజులన్నా ఒకటే కోడల దగ్గరికి వెళ్ళేటప్పటికి వేగం అని చెప్పడం వారం 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 అంటుంది కూతురు అంటే ఏడు రోజులకోసారమ్మా అంటుంది అంటే ఆ మనసులో మెంటల్ సెటప్ ఏదైతే ఉందో అది మారితే తప్ప ఇది ఉండదు ఒక్కటండి గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అనుభవంలోకి తెచ్చుకోవాల్సింది ఏమిటి అంటే ఈ ఇంటికి పరా ఇంటి ఆడపిల్ల వస్తుంది ఆ ఇంటి మహాలక్ష్మి ఇంటికి వస్తుంది ఈమెని లక్ష్మిలా చూస్తే నా ఇల్లు క్షేమంగా ఉంటుంది దరిద్రంగా చూస్తే దరిద్రం తెచ్చినెత్తిన పెట్టుకున్నట్టే ఉంటుంది కుంతీదేవి ద్రౌపదిని చూసి త్రిభువన రాజ్యలక్ష్మిలాగా ఉంది అని చెప్పి ఆదరించింది కోడల్ని అందుకే వాళ్ళకి ద్రౌపదితో వివాహం అవంగానే అత్తగారు అలా అనుకుంది కనుక వాళ్ళకి వెంటనే రాజ్యం వచ్చింది పాండవులకి ఏ ఇంట్లో అయితే కోడల్ని బాగా చూసుకుంటారో ఇల్లు బాగుంటుందమ్మా అట్లాని కోడలు నెత్తికెక్కకూడదు అది కూడా ఉంది ఈ మధ్య కాలంలో అవి కూడా చూస్తున్నాం అది నెత్తికెక్కకుండా ఉండడం కోసమే గారాభంగా చూస్తున్నారు కదా అని నెత్తికెక్కకుండా ఉండడం అన్నది వీళ్ళు ఇంట్లో తల్లి చెప్పాల్సిన అంతవరకే నీ మాట సాగించుకోమని చెప్పడం కదా నెత్తికెక్కకుండా ఉండమని చెప్పాలి ఆ అంటికి తేడా తెలియకపోవడం వల్ల వస్తుంది ప్రాబ్లమ్స్